హాయ్ అండి, నమస్తే. విజయ కిచెన్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి రొట్టెలు అండి. మరి హెల్త్ పరంగా రాగి పిండితో చేసిన రొట్టెలు తింటే మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. మరి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ నైట్ డిన్నర్లో కానీ ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. మరి దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఈజీగా కూడా చేసుకోవచ్చు. మరి ఈ రాగి రొట్టెలను ఇష్టపడడం వారు చాలామంది ఉంటారు కదా, వారి కోసము ఈ విధంగా ప్రిపేర్ చేస్తే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. మరి దాని ప్రిపరేషన్ ఏ విధంగా ఉంటుందో చూసుకుందాము. ముందుగా నేను రాగి రొట్టెల కోసము ఒక మిక్సీ బౌల్లో 2 ఉల్లిపాయలు అండి బాగా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులో కట్ చేసి వేసుకుంటున్నాను 2-3. ఇందులో 2-3 వెల్లుల్లి, అలాగే కొంచెం జీలకర్ర, వీటన్నిటినీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా మనము ఉల్లిపాయల్ని వెల్లుల్ని బాగా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే పిండి కలపడం కోసం మనం ఒక బౌల్ తీసుకుందాము. ఇందులో 1 కప్ రాగి పిండి వేసుకుంటున్నాను నేను. అలాగే కొంచెం సాల్ట్, మనము ఉల్లి పేస్ట్ తయారు చేసుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవాలి. అలాగే 2 క్యారెట్లు తురిమి చేసుకున్నాను నేను, ఆ తురుము కూడా ఇందులో వేసుకుందాము. కొంచెం కొత్తిమీర, అలాగే నేను కలర్ కోసం కొంచెం పసుపు కూడా తీసుకుంటున్నాను. ఈ విధంగా అన్నీ వేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకు పిండి అనేది కొంచెం తడిగా అవుతుంది. ఈ విధంగా ముద్దలాగా తయారవుతుంది. కొంచెం వాటర్ వేసుకుంటూ ఒక గట్టి రాగి ముద్దలాగా తయారు చేసుకోవాలి. వాటర్ అనేది ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేయడం వల్ల రొట్టె చేయడానికి రానే రాదు. ఈ విధంగా కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి. చూసారా ఈ విధంగా. ఇందులో నేను సగం పిండిని తీసుకుంటున్నాను. నేను ఈ పిండిని బాగా కలుపుకోవడానికి ఫ్లోర్ పైన బాగా పిసుకోవడానికి ఫ్లోర్ పైన పిసికేస్తున్నాను చూడండి. అలాగే కొంచెం వాటర్ తీసుకొని మనం తడి చేసుకుంటా ఈ పిండిని బాగా పిసికేసుకోవాలి. ఇలా పిసకడం వల్ల రొట్టె అనేది మనకు చేయడం ఈజీ అవుతుంది, లేకపోతే మనకు రొట్టె అనేది చేస్తుంటే పగిలిపోతూ ఉంటుంది. చాలామంది వేడి నీళ్ళతో లేకపోతే అన్నం వండిన తర్వాత గంజితోనే చేస్తారు, అలా కూడా చేసుకోవచ్చు. మనము పిండి ఎక్కువ పిసకడం వల్ల మనకు రొట్టె చేయడం ఈజీగా వస్తుంది. చూసారా పిండి అనేది ఈ విధంగా బాగా పిసికేసుకుంటే రొట్టె చేయడానికి ఈజీగా వస్తుంది. ఈ విధంగా పిసికేసుకోవాలి చూడండి. ఈ విధంగా ముద్ద తయారు చేసుకుందాం. దీన్ని ఈ విధంగా చేసిన తర్వాత కొంచెం ఫ్లాట్గా తీసేసుకొని మనం ఫ్లోర్ పైన కొంచెం పిండి వేసుకుందాము. రాగి పిండి కొద్దిగా కింద వేసుకొని ఈ ముద్దని ఆ పిండి పైన పెట్టిన తర్వాత మరి దానిపైన కూడా కొంచెం రాగి పిండి వేసుకొని చేయికి కొంచెం రాగి పిండి కూడా ఉండేటట్టు ఈ రొట్టెను కొట్టుకోవాలి. చూసారా ఈ విధంగా పిండి వేసి మనం మెల్లగా ఈ విధంగా రొట్టె చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. చూసారా ఈ విధంగా మనకు కింద రొట్టె కింద పిండి అయిపోయిందంటే మనకు రొట్టె అనేది ఇచ్చారు కదా. ఈ విధంగా మనం చేయిలోకి తీసుకొని అలాగే కొంచెం పిండి కింద వేసుకొని మరియు మరలా రొట్టె చేసుకుందాము. చూసారా ఎంత ఈజీగా వస్తుందో. మనం పిండి అనేది బాగా విసికామనుకోండి ఈ విధంగా వస్తుంది రొట్టె, లేదా పగిలిపోతూ ఉంటుంది మనం ఈ విధంగా రొట్టెని కొడుతూ ఉంటే. అలాగే మనం దీనిపైన కొంచెం క్యారెట్ కొత్తిమీర వేసుకుందాము. చూసారా దీన్ని కొంచెం సన్నగా చేసుకోవాలి. రాగి రొట్టెను మనము చేతితో తీసి మనము పెంక పైన వేయలేమండి, ఎందుకంటే అది ఒక్కొక్కసారి కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు. రాని వాళ్ళ కోసం ఇగో ఇలాంటి మూత ఒకటి తీసుకొని మనము ఈ దీనిపైన వాటర్ అనేది ఏమి లేకుండా
చూసుకోవాలి ఈ మూత పైన. ఈ విధంగా రొట్టె కింద పెట్టేసామనుకోండి, మనం రొట్టె పైకి అనేస్తే ఈ రొట్టె చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారా, ఈ విధంగా రొట్టె మనం కొంచెం పైకి అనుకున్నామంటే మనకు ఆ మూత పైకి ఈ రొట్టె వచ్చేస్తుంది. మనం స్టవ్ ఆన్ చేసుకొని పెంక బాగా వేడి పెట్టుకొని ఉండాలి. చూసారా, ఇప్పుడు ఈ మూతతోటి ఈ రొట్టెని ఈ పెంక పైన వేసేసుకుందాము. పెంక బాగా వేడెక్కింది, చూసారా, ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత మూతను తీసేసేయాలి. మనకు పిండి అనేది కనిపిస్తుంది కదా, ఈ పిండి కొంచెం వాటర్ తడుపుకుంటూ పిండి లేకుండా చూసుకోవాలి. కింద ఒక సైడ్ బాగా కాలిన తర్వాత మనం కొంచెం రొట్టె పై బాగా వాటర్ పెట్టుకోవాలి. ఈ విధంగా వాటర్ పెట్టుకొని మనము రొట్టెను ఒక వేరే సైడ్ వేసుకోవాలి. చూసారా ఎంత బాగా కాలిందో. మనం ఆయిల్ కూడా పెట్టుకుంటే పెట్టుకోవచ్చు అండి, ఇది మన ఇష్టం. నేనైతే కొద్దిగా ఆయిల్ పెడుతున్నాను. ఈ విధంగా ఆయిల్ పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు. ఈ విధంగా ఒక సైడ్ కాలిన తర్వాత మరో సైడ్ కూడా మనం ఆయిల్ పెట్టుకోవచ్చు. ఈ విధంగా రొట్టెను బాగా చుట్టుపక్కలంతా పచ్చిగా పిండి లేకుండా బాగా కాల్చుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇది తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి. ఈ రొట్టెలో ఉల్లి, వెల్లుల్లి, క్యారెట్ వేయడం వల్ల ఈ రొట్టెకి టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. ఇది చికెన్లో కానీ మటన్లో కానీ అలాగే ఎగ్ ఫ్రైలో కానీ తింటే చాలా బాగుంటుందండి. మరి చూసారా ఈ విధంగా ఒక రొట్టెను రెడీ చేసుకున్న తర్వాత మరొక రొట్టెను ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రొట్టెలో మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినవి అండి, మనము ఈ పిండి ఎంత బాగా విసుకుతే అంత బాగా ఈ రొట్టె వస్తుంది. ఈ రొట్టె వేడిగా ఉన్నప్పుడే ఈజీగా తినేయచ్చు, చాలా స్మూత్గా కూడా వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీరు కూడా ఒకసారి తయారు చేయండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో.